పటాంచూరు మండలంలోని రుద్రారం గ్రామంలో గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాంచూరు ఎంపీపీ సుష్మాశ్రీ వేణుగోపాల్ రెడ్డి, పటాంచూరు జడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి చేతుల మీదుగా చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్ని అవాంతరాలు ఎదురైనా సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట ప్రభుత్వం వెనకడుగు వేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో పటాంచూరు మండల ఎంపీపీ సుష్మాశ్రీ మరియు జడ్పీటీసీ సుప్రజా, తహసీల్దారులు మైపాల్ రెడ్డి, నూతన ఎంపీడీఓ బన్సీలాల్, మహిళా సంఘాలు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం గారు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఆడపడుచులకు బతుకమ్మ చీర పెట్టడం అనేది తెలంగాణ సంస్కృతిలో మహిళలు ఆనందోత్సవాలకు సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని, బతుకమ్మ పండుగకు ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వం రూపాయి 10 కోట్లు కేటాయించి గ్రామాన వైభవంగా పండుగను నిర్వహించాలని ఉద్దేశించడం జరిగింది. వచ్చే విధంగా 2-3 రోజులు ఇస్తారు, కావున అందరూ ఈ కరోనా దృష్ట్యా డిస్టెన్స్ పాటిస్తూ మాస్క్ ధరించి తీసుకెళ్లాలని చెప్పి కోరుచున్నాను.